భారత సైన్యం కైలాస మానస సరోవర్ రూట్లో కొంత భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది అనేది ఇంతకుముందు చెప్పుకున్నాం అది ఎంతవరకు వాస్తవం అనేటువంటిది తేలాల్సి ఉంది ఇందులో లేటెస్ట్గా ఒక మాజీ మేజర్ జనరల్ సమ్ పర్సన్ పేరు వద్దు ఆయన పోస్ట్ చేసిన సరే ట్విట్టర్లోనే పోస్ట్ చేశారు కాబట్టి చెప్పుకోవచ్చు మేజర్ జనరల్ సిడి బాక్సీ ప్రస్తుతమే అనుకుంటా ఆయన చెప్తున్నటువంటిది వాళ్ళ వెనకాల ఉన్నటువంటిది కైలాస మానస సరోవర్ కొడిముడి శిఖరం టిబెట్ నుండి ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉంది ఇంతకు ముందు వరకు చైనా ఆక్రమణలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం మన జవాన్ల ఆధీనంలోకి వచ్చింది అనేటువంటిది సమాచారం అయితే ఆయన పేరుతో ఎవరన్నా పోస్ట్ చేశారా ఏంటనేది పక్కన పెడితే ఆ రూట్లో మాత్రం మనం ముందుకు వెళ్ళారు అనేటువంటిది మాత్రం వినబడుతోంది ఓవరాల్గా చేయాలంటే ఓ రకంగా దాదాపుగా ఆక్సాయ్ చిన్ని కొట్టినంత ఇది అంటే ఒకటి ఇప్పుడు కూడా ఏంటంటే కొండని స్వాధీనం చేసుకోవడం నిలబెట్టుకోవడం వేరు ఇప్పుడు మనం మనం స్వాధీనం చేసుకున్నాం మళ్ళీ యుద్ధం వస్తే కనుక అది నిలబెట్టుకుంటామా లేదనేది చూడాలి అప్పుడు వాడి పాంగువాన్ని నిలబెట్టుకుంటాడా మనం కొండల్ని నిలబెట్టుకుంటామా అనేటువంటిది యుద్ధం రాకపోతే కనుక ఈ ఘర్షణ వాతావరణం నడుస్తూ ఉంటుంది ఈ భూభాగం మాది అని చెప్పడం మనం మందని మనం చెప్పడం తద్వారా మన చైనా వాడు చెప్పినట్టు మనం కూడా చెప్తాం గీతలు గీసుకోలేదు కాబట్టి ఎవరు దాళదే అనేటువంటి బట్ ఓవరాల్గా అయితే మాత్రం కైలాస మానస యాత్రకు పోయేటప్పుడు చైనాకి డబ్బులు కట్టాల్సి వస్తుంది నేపాల్కి డబ్బులు కట్టాల్సి వస్తున్నటువంటి దశలో లేటెస్ట్గా ఈ పరిణామం మాత్రం అయితే ఇప్పటికీ అంతా వచ్చేసిందని కాదు ఆ యాంగిల్లో కొంతమేర మనం సక్సెస్ అయ్యామన్నటువంటిది లేటెస్ట్ వెర్షన్